ఇంకా ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం మనం చాలా, అంటే ఇదివరకు మనం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఇంత ఘోరంగా లేదు ఇప్పుడు పరిస్థితి. మన ప్రతిపక్షంలో ఉన్నా వేరే పార్టీ అధికారంలో ఉన్నా మరి మళ్ళీ ఆయన ఒకసారి తలుచుకుని మనం వాగ్రతవి సంప్రతం వాగ్రత ప్రతిపత్తి జగత పితరు వందే పార్వతి పరమేశ్వరు. సో ఒకసారి ఆయన్ని తలుచుకుని ఆయన ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆదర్శంగా తీసుకుని మనందరం కలిసి కట్టుగా ఎవరికి భయపడకుండా నా తుది రక్తపు బిందు వరకు నా కార్యకర్తల కోసం నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నా ఆఖరి శ్వాస వరకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మళ్ళీ మనం తిరిగి వాళ్ళ జనమే అనుకుంటున్నారు, ప్రజలే అనుకుంటున్నారు వాళ్ళు ఇదేంటి ఒకసారి అవకాశం ఉంటే ఇదేంటి ఏమిటి ప్రభుత్వం, అసలు ప్రభుత్వం ఉందా లేదా, అసలు యంత్రాంగం నడుస్తుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారు, సంశయంలో ఉన్నారు జనం. సరే 5 ఏళ్ళ కర్లా అతి త్వరలోనే ఆ నాన్నగారి ఆశీస్సులతో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం వెనకాడకుండా ఎవరికి భయపడకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందో మీరందరి యొక్క సహాయ సహకారాలతో ఎలాగైతే మనంతా ఒక కుటుంబం కార్యకర్తల యొక్క సంక్షేమం కోసం కూడా పార్టీ ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది, అటు ప్రజలే కాదు పార్టీ కార్యకర్తలకు సంక్షేమం కోసం కూడా. కాబట్టి మనం అంతా కూడా ఎవరికి భయపడని అవసరం లేదు, ఎప్పుడు ఎక్కడ ఏ అవసరమైనా నేను ప్రత్యక్షం అవుతానని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఇంకా ఏ పార్టీకి వెళ్ళారు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా చాలా ఉంది రామారావు గారి గురించి చెప్పాలంటే, ఆయన గురించి చెప్పాలంటే మరి ఒక కొడుకుగా మరి ఆయన ఎంతో విశ్లేషణాత్మకంగా కూడా చూసిన ఒక వ్యక్తిగా మరి ఆయన్ని ఒక నటుడిగా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు కానీ ఆయన గురించి ఇంకా చెప్పాలంటే ఆ సూర్యుడిని మేలుతో చూపినట్టే అవుతుంది. కాబట్టి మరొకసారి ఆయన్ని మనం తలుచుకోవాలి, ఊరికి అనుకోవడం కాదు అనుకరించడం కాదు, ఆయన్ని అనుసరించాలి. అనుకరించడం వేరు అనుసరించడం వేరు. ఆయన చెప్పేవారు ఎప్పుడు అనుకరించేవాడు ఎప్పుడు వారసుడు కాదని, నేను కాదు వారసుడిని, మీరందరూ వారసులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారసులు, తెలుగుదేశ పార్టీకి నిధి తెలుగు కార్యకర్తలు, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. కాబట్టి అందరూ కూడా ఆయన్ని ఈ శుభ సమయంలో అంటే ఇవాళ ఆయన జయంతి సందర్భంగా 97వ జయంతి సందర్భంగా ఆయన తలుచుకుని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని మళ్ళీ తిరిగి నేను చెప్పే 5 ఏళ్ళు అవసరం లేదు, త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరికి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గారికి, పాలిట్ బ్యూరో సభ్యులకి అందరు కూడా, పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్.